మా అమ్మ స్వామిని తిడదన్న తగ్గుతుంది బలిస్తుంది బలే సాగు అయినా మనం అనుకోండి మా మాటలు ఎవరైనా అది చేయవాళ్ళు ఇంట్లో సహా మాటకు మాయ మనము తెలియదు దోపరకం తెలియదు ఎవరినేమంది ఎవరేమంటూ ఊరుకోదు భయపడతాను కొండ ఎక్కిస్తారు ఎక్కించదని అంటాను తండ్రి అంటే ఎందుకు ఎక్కించరు నేను ఎక్కిస్తాను ఆడేవాడే ఆవిడ ఎక్కించడు ఆవిడ ఇన్ని కోరికలతో మానేసుకుంటుంది నేను ఎక్కించను బాగోలేకపోయినా నాకు బొట్టు నుంచి వచ్చాక ఏ పని అని అంటాను నన్ను హాస్పిటల్కి వెళ్ళారు ఉద్దేశిందే అదేం అవ్వదు మేము ఉంటాను కాబట్టి అవుతుంది అలాగే బెదిరేస్తాడు తండ్రి మాకు ఆస్తులు అంతస్తులు ఏం వద్దండి పూజ చేసుకోండి అది బుర్ర బోరు మేము అందరు ఉండడం ఆయన బుర్ర బోరు వచ్చేస్తుంది స్వామి ఆవిడకి ఆ భాగ్యం కలిగింది తండ్రి అయ్యప్ప అనేసి ఆ మాత మా అత్త మాత వచ్చారు అప్పటి నుంచి బయటకుని ఉంటుంది తండ్రి ఆవిడ ప్రేమతో వచ్చింది ఆవిడ తిరిగి 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 ఎవరు పట్టించుకునేది ఏ రూపం కన్నా పట్టించుకునేది ఈ మాట ఒక్కదాయి ఎప్పుడో చెప్పింది ఆవిడట వాళ్ళ అత్తగారు అది ఉంచుకొని దండం పెట్టినప్పుడు అని తలుచుకుంటే ఇంక నాకు ఇక్కడే బాగుంటుంది అని వచ్చింది అమ్మ ఆ మాట బాల పేరు అంటాను బాల పేరు అంటే దేవుడు నేర్చుకోండి చిన్నది అది నేందుకి అన్నిటికీ ఇబ్బంది పెడతాను తండ్రి మీరు అనుభవిస్తుంది అది మీరు కూడా మాకు అనుభవిస్తుంది ఇప్పుడు మీరు మాలేసే ముందే తోగులాడుతుంది ఎంత ముందు వచ్చినట్టు గుర్తుందా స్వామి ప్రసాదం తీసుకోలేదు తొలకరించింది అందరికీ ప్రసాదం ఇచ్చారు అక్కడ సిగ్గు లేకుంటావు నాన్న నాన్న పూజల దగ్గర వెళ్ళి కూర్చోండి నన్ను ఒకటి నేను ఒకటే అందరూ ఒకటే తండ్రి మీరు లేదు మేము లేదు పూజలు మనస్ఫూర్తి పూజలు కాదు మిట్టు పూజలు అవి పనికిరావు మాకు మనసు మనసు మనస్ఫూర్తిగా చేసుకుంటే అది పూజ స్వామి మొన్న మాత వచ్చారు మన ఇంటికి ఎందుకు వచ్చారు ఏ ఉద్దేశంతో తెలియదు తండ్రి అదే అడుగుదాం అనుకుని ఎవరు ఏ మాత పక్క మాత వచ్చారు ఒక మాత మా మాత సత్య మాత భూమి ఉద్దేశంతో ఇట్లాగడ మీ అమ్మ వాళ్ళకంత తెలియదు ఏమని అంటే ఏటికి పీకలు తీస్తే ఎవరో చేసేసారు ఎవరు ఏం చేయలేరు మీ ఇంటి మీద ఎవరు ఏం చేయలేరు చిలకలేని బోరు కూడా తాకలేదు దానికి దొంగాడిందని దానికి కింద నుంచి లైవ్ పడుతుంది అవి ఎందుకు నేను కష్టపడి పడుకు తండ్రి మనకి మా నీళ్ళకి గట్ట మాకు ఎవరున్నారు తల్లిదండ్రి అని మీరే కదా కష్టం సుఖం చెప్పుకుంటాను తండ్రి మీకు తప్ప మాకెవరున్నారు తండ్రి పూజలు చేసుకుంటారు పొద్దున్న నీళ్ళు ఇవ్వకపోయినా వాటర్ ఇవ్వకపోయినా మీలాంటో లేదు దోరి అలాంటి దుష్ట శక్తులు ఇచ్చేసి ఏది చెప్పి వాళ్ళు ఎవరికి ఆ మాతకి ఏం జరగద్దు వాళ్ళు మీరే ఏదో చేసి ఏదైనా బుద్ధి చెప్పి మనం కొంచెం ఇచ్చేసినట్టు చూడమని మేము కోరుతాను అంత అంతే మాకు ఇంకేం వద్దండి మీరు నీళ్ళు కోడటానికి భయపడతాను అంత పూజ చేసుకుంటాం మళ్ళీ రేపు పొద్దున్న నీళ్ళు పోతే ఏటండి ఏమయ్యప్ప నేను అడిగిన దాంట్లో తప్పు ఉందట అయ్యప్ప స్వామి ఈ ఏసై ఒకటే నాకు దారుబంధాలు వడ్డెడతాడు ఎందుకు నేను చెప్పుకున్నాను కదా ఇక్కడ ఇక్కడ దేవుడిని నెడతాను అనగా నీకు వడ్డెడతానువా తండ్రి చెప్పు ఎందుకు అడ్డు పెడతాను ఇటు పెట్టాడు అడ్డు తీ మా ఇంట్లో ఆడపిల్లకి దీపం పెడతానని తీసారు ఆడు పెట్టావు వడ్డు అలా ఆడపిల్లకలు పెట్టుకుంటు నీకు ఎందుకు స్వామి తండ్రి ఎక్కువండి తండ్రి వెళ్ళిపోండి తండ్రి వెళ్ళిపోండి తండ్రి వెళ్ళండి
యేసయ్య వందనాలు తండ్రి, తండ్రి మమ్మల్ని క్షమించండి. వెళ్ళండి, వాళ్ళ ఇంటి ఆడపిల్లకలు పెట్టుకుంటారు. ఇటు వద్దంటే ఇప్పుడు ఇటు ఎట్ట విడి పెడతాను అన్నారని అడ్డు తీ అడ్డు తీ తీ తండ్రి తీయను. మీ అందరికీ చల్లవాడిని నన్ను ఇంకా బాధ పెట్టి తీసాను తీసి తీసి నోట్లేని నోట్లే ఆటంకాలు పెడతారుగా. చెప్పాను కదా తండ్రి, మిమ్మల్ని వేడుకుంటాను నేను. కరెక్ట్ ఎక్కువ నన్ను నమస్కారం నా చేతి పెట్టించుకోకండి. ఇప్పుడు దేవుళ్ళ నుంచి వచ్చిన మాత మాత నీలో ఉండిపోమంటే ఎలాగొంటా చెప్పు తండ్రి. వాళ్ళు దేవతల దేవుళ్ళు ఒప్పుకుంటారా చెప్పు. మిమ్మల్ని తడుచుకుంటా ఉంది కదా. వెళ్ళిపోండి, ఇంక చుట్టూ డేరా లేకండి, వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి, నువ్వు డేరా లేసిన నన్ను ఊరుకోండి. వెళ్ళండి తీ 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 తీయేసయ్యా తీ తండ్రి, తండ్రి అని చెప్తాను. తీయండి తీయండి తీయండి, ఆ మాత నన్ను కాయలేదు. తీసేయండి తండ్రి, మిమ్మల్ని కూడా తలుచుకుంటాను. ఏసయ్య మీరు అన్నం లేనప్పుడు మాకు అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి తండ్రి. తండ్రి మీరు ఎప్పుడు మా మనసులోనే ఉన్నారు తండ్రి. మీ ప్రతి పండుగ ప్రతి జనవరికి మీ సేవకు వస్తాం తండ్రి. మేము సేవ బయట చేస్తుంది చేస్తాం. సాయంత్రం దగ్గర నా మాట చేస్తుంది సేవ. తప్పు స్వామిలకు అడ్డకూడదు నా తండ్రి, నా తండ్రి కదా. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు వీళ్ళకి అడ్డు పెట్టకండి. మిమ్మల్ని మాట తలుస్తుంది. తలుపు తెచ్చిన లైట్ తలుపు తలుపు చిన్న తీనాను.